కువైట్ నుంచి వచ్చింది కానీ ఇంటికి రాలేదు, ఎయిర్పోర్ట్లోనే మిస్ అయింది. అక్కడ నుంచి ఎటు వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఆమె అనుకోకుండా దారి తప్పిందా, అసలేం జరిగింది? కువైట్ నుంచి వచ్చినట్లు గన్నవరం ఎయిర్పోర్ట్ సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆమె ఎలా మిస్ అయిందన్న విషయం పోలీసులకు అంతుపట్టలేదు. భర్త ఫిర్యాదుతో 4 రోజుల నుంచి జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్నారు. కాసేపట్లో భర్త దగ్గరకు దుర్గను తీసుకెళ్లనున్నారు. ఇలా ఉండగా ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన దుర్గ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కంగారు పడిన భర్త గన్నవరం పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగి దుర్గ ఆచూకీ కనిపెట్టారు. లచ్చివరం అన్నది కదా టికెట్, లచ్చివరం బుధవారం అన్నదండి ఏమని మెసేజ్, నేను కరుణా షెస్ట్లకి వెళ్తున్నాను సరేనా, షెస్ట్లకి వెళ్తున్నాను సరేనా అన్నది అంతేనండి. కోయిటలో ఉన్నప్పుడు మట్టికి బుధవారం ఆయాలే బయట ఎక్కేసి ఇండియాకి వచ్చేసిందంట, గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసిందంట. నైటు సాయంత్రం 6 గంటలకు వచ్చేసిందంట బుధవారం 16వ తారీఖుని 6 ఇంటికల్లా ఎయిర్పోర్ట్ బయట దిగిపోయిందంట. దిగిపోయి బ్యాగ్లో గట్ట బయటకు వచ్చిన తర్వాత ఆ బ్యాగ్లో లగేజ్ తీసుకొని స్టాలీ మీద గెంటుకుంటా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కారులు ఉంటాయి కదండి అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసేటికి అక్కడ సీసీ కెమెరా పనిచేయట్లేదు. అంత బాగానే ఉంది చిక్కుడి, అంత బాగానే ఉంది సీసీ కెమెరా, ప్రతి చోట ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరా లేకుండా చేసేది. అది సీసీ కెమెరా ఉంటే కనుక మా ఆవిడ ఏ కారు ఎక్కిందో ఏ నెంబర్ పెట్టు అన్నీ డీటెయిల్ తెలిపోను. ఏమండి ఈవిడ ఇలాగా తిరుగుతాకి పమ్మ కోయిటా నుంచి ఒక ఆవిడ మా ఆవిడ ఫోన్ చేయకపోతే మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఇలాగ మీ ఆవిడ వెళ్ళిపోయిందండి, ఎయిర్పోర్ట్లో దిగిపోయి ఉంటుంది, మీరు తీసుకెళ్ళలేదా, క్షేమంగా వచ్చిందా అని అని చెప్పు వరకు నాకు తెలదండి. లచ్చివరం వస్తుందాము, లచ్చివరం అన్నది కదా టికెట్, లచ్చివరం